నైరుతి రాక కాస్త ఆలస్యమైనా వస్తూనే వర్షాలు మోసుకొచ్చింది. ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మబ్బు పట్టే ఉంది. ఇక హైదరాబాద్లో ముసిరేసింది. మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. అటు కేరళకు 3 రోజుల ముందే వచ్చిన అధికారుల అంచనాకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఋతుపవనాలు కేరళ తీరానికి 1న తెలంగాణలోకి 8న ప్రవేశించాల్సి ఉంది. అయితే 29నే కేరళకు వచ్చాయి. అదే వేగంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీతో పాటు తెలంగాణలో కూడా విస్తరిస్తాయని శాస్త్రవేత్తలు భావించారు. జూన్ మొదటి వారం వరకు కూడా మన రాష్ట్రంలో వాటి జాడలేదు. 2వ వారం చివరి రోజున కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. అవి కూడా ఊహించినంత చురుగ్గా లేవు. దీంతో జూన్లో కురవాల్సిన సాధారణ వర్షపాతంపై ఆందోళన నెలకొంది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 44.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 17.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఏ ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం లేదు. తొలకరి వర్షాలైనా, వాటికి ముందు పలకరింపు జల్లులైనా సరిగ్గా కురిసిన సందర్భాలు లేవు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. గత 2 ఏళ్లలో ఋతుపవనాల ఆరంభం అద్భుతంగా ఉంది. ఎక్కడా బలహీనపడకుండా బలంగా విస్తరించాయి. ఇప్పుడు ఈసారి పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే పవనాల్లోనే బలం తక్కువగా ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఋతుపవనాలు చురుగ్గా ఉంటే వారం 10 రోజుల్లో దేశం మొత్తం విస్తరిస్తాయి. కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కూడా వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా జూన్ నెలలో అదే పరిస్థితి ఉంటుందని భావించారు. ఇక రానున్న 3 రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.